శ్రీకాకుళం జిల్లాలో 2437 మంది దివ్యాంగులకు 3 కోట్ల విలువైన ఉపకరణాలను ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు అండగా ఉండాలని, మానవీయ కోణంలో వారిని ఆదుకోవాలని కోరారు. ప్రధాని మోడీ దివ్యాంగులకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. పార్లమెంటరీ అభివృద్ధి నిధుల కింద 30 లక్షలు కేటాయించానన్నారు. सामाजिक न्याय और अधिकारिता मंत्रालय आवर्चन गहलोत जी को सबसे पहले नमस्कार देना चाहता हूँ. और यहाँ पे मौजूद हमारे जिला मंत्री जी धर्मान कृष्णदास पर हमने ज्वाइंट कलेक्टर सुमित गांधी का मेरे कारण प्रजा पद्मावती गार కృష్ణమూర్తి గారు, ముద్దారి కృష్ణమూర్తి గారు, పెద్దరావు గారు, దివ్యాంగజనులు వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే పార్టీ ఎంపీలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సబ్సే పేలే నేను మంత్రీజీకు నేరే ధన్యవాద దినాచరణకి యువత ఈ కార్యక్రమంలో మౌజూదు హోయ్. కేవలం సార్ జబ్ హమ్ ఢిల్లీ ఆతే హై కోయి భీ సమస్య అప్నే యహాన్ కి లేకే ఆతే హై तो बहुत ही अच्छे मन से उस समस्या को सुन के क्या करना चाहिए उनके अनुभव के साथ हमें एक यू पार्लियामेंट होने के नाते वो जो भी हमें गाइडेंस देते हैं उन सबके लिए फिर से एक बार धन्यवाद देना चाहते हैं. हमें खुशी है कि ये वर्चुअल मीटिंग की सहायता से आप यहाँ पे मौजूद हुए और हमारे मन में एक बात की तो थोड़ी सी दुखी है कि आप फिजिकली यहाँ पे नहीं है. हमें ये कार्यक्रम के साथ हमें बार बार लग रहा था कि आप यहाँ पे श्रीकाकुलम आएंगे, हमारी जगह देखेंगे, हमारे लोगों से मिलेंगे और आपके हाथों से ये कार्यक्रम करेंगे. पर आपसे हम ये वादा चाहते हैं कि कभी ये कोविड की ये पैंडेमिक खत्म होने के बाद एक और मौका जब मिलेगा तो आप जरूर हमारे श्रीकाकुलम यहाँ पे हमारे क्षेत्र आके एक अच्छा सा कार्यक्रम आपके हाथों करने का भी मौका देंगे. इसके लिए हम फिर से ये कार्यक्रम के साथ हम मांग करते हैं और आपकी इजाजत हो सर तो यहाँ पे लोग उन्हें अपने लोग हैं तो तेलुगु में थोड़ा बात करना चाहते हैं. ठीक है सर मंत्री जी. जी आप तेलुगु में बोले तेलुगु में बोले. थैंक यू सर. अंदर की वार्ड सर नमस्कार. మరి మీతో మాట్లాడే ముందు కేంద్ర మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఆయన కేంద్ర మంత్రిగా ఈ యొక్క సోషల్ ఎంపవర్మెంట్ అండ్ జస్టిస్ కి మినిస్టర్ అయిన తర్వాత ఆయన అత్యంత ప్రాధాన్యత దివ్యాంగులకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ తరఫున సమస్యలకు ఇచ్చి ఇటువంటి అద్భుతమైనటువంటి పథకాలు నిర్మించినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఒక రకంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా రానందుకు బాధ ఆయన సమయంలో
ఎంత సమయం తీసుకొని మనందరితో పాటు ఇలా వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు కూడా ఆ ఎవరైతే ఇచ్చేసారో దానికోసం కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం మన జిల్లాలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చూసుకొని ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్క సమస్య కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ తో వాళ్ళ ద్వారా సమస్యను అధిగమించేటటువంటి కార్యక్రమం చేసే ఆ సౌలభ్యం ఈరోజు మన సమాజంలో ఉంది. కానీ వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేక వాళ్ళ దగ్గర సరైనటువంటి గైడెన్స్ లేక వాళ్ళు చేసుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇటువంటి సమస్యను చూసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అద్భుతమైనటువంటి పథకాలు ఒకటి ఏడీఐపీ అని మరొకటి రాష్ట్రీయ వయోశ్రీ యోజన చిన్నపిల్లల నుంచి వృద్ధుల వారికి ఎవరైతే ఇలాంటి వికలాంగులు ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అల్లింపులాంటి సంస్థ ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఇచ్చేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం తెలియజేస్తున్నాను. అందులో భాగంగా మన జిల్లాలో ఫిబ్రవరి అంటే క్రిందటి సంవత్సరం ఫిబ్రవరి 2020లో జిల్లా మొత్తం మీద ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి క్యాంపుల ద్వారా ఎంతమంది వికలాంగులు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకున్నప్పుడు సుమారు 2638 మంది బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలు సుమారు 4870 పరికరాలు సుమారు 3 కోట్ల రూపాయలకు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో నా బాధ్యత ఏంటంటే ఈరోజు మొట్టమొదటిసారిగా మన జిల్లాలో గతంలో కూడా చాలా మంది వికలాంగులకు అన్ని కార్యక్రమాలు మనం చేసేవాళ్ళం కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా రైస్ సైకిల్స్ ని బ్యాటరీ